హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మనం రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఒక్క పోషక విలువలు కూడా బయటకు వెళ్లకుండా చాలా హెల్దీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది 1 ఇయర్ పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే తాగొచ్చండి, చాలా మంచిదన్నమాట. దీనికోసం 1 కేజీ రాగుల్ని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా 5-6 సార్లు వీటిని వాష్ చేసేసుకోవాలండి. ఇలా 5-6 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని 1.5 రోజుల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా 1.5 రోజులు నానబెట్టుకోవడం వల్ల రాగులు చక్కగా నాని మంచిగా మొలకలు వచ్చేస్తాయండి. ఇక్కడ మనకి మంచిగా నానాలి అంటే ఎప్పుడైనా సరే ఈరోజు ఉదయం రాగుల్ని నానబెట్టేసుకోవాలండి. ఇలా ఈరోజు ఉదయం నానబెట్టేసుకోవడం వల్ల నెక్స్ట్ రోజు నైట్ మనం వీటిని మొలక కట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం నానబెట్టేసేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేసేసుకొని మనము మళ్ళీ నీళ్ళను పోసుకొని నైట్ వరకు నానబెట్టుకోవాలండి. నైట్ మనం పడుకోబోయే ముందు వీటిని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని కింద 1 గుంతపాటి గిన్నె పెట్టుకొని దాని మీద 1 చిల్లుల గిన్నెని పెట్టేసుకొని మనం ఏ క్లాత్తో అయితే రాగులు మొలక కట్టాలి అనుకుంటామో, అంటే 1 కాటన్ క్లాత్ ఉంటుంది కదండి పల్చటిది, అలాంటి క్లాత్ని వేసేసుకొని దాని మీద ఈ రాగుల్ని వడపోసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్లో వడపోసుకోవడం వలన చిల్లుల గిన్నె మీద క్లాత్ వేసేసుకొని రాగులు అనేవి మనకి ఆ చిల్లుల్లో నుంచి బయటకు వెళ్లకుండా ఈ క్లాత్లోనే మనకు అడ్డుపడిపోతాయండి. ఇలా వడపోసేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు వీటిని అలా వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంతా కూడా 1 ముద్దలాగా తీసేసుకోవాలి. దీన్ని ఇలా రౌండ్గా తీసేసుకొని బాగా ప్రెజర్ ఇచ్చి టైట్గా తిప్పేయాలండి. ఇలా తిప్పడం వల్ల దీంట్లో ఇంకా ఏమైనా సరే లోపల ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా అవంతా కూడా బయటకు వచ్చేస్తాయన్నమాట. ఇలా బాగా టైట్గా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని అలాగే ముడి కూడా పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత టైట్గా తిప్పుతున్నానో, ఈ విధంగా అంతా తిప్పేసుకొని చక్కగా ముడి అయితే పెట్టేసుకోవాలండి. ఇలా ముడి పెట్టేసేసుకొని దీని మీద మనము ఏదైనా సరే కొంచెం చిల్లులు ఉండేటువంటి గిన్నెను బోర్లించుకోవాలి. లేదు అలాంటి చిల్లులు ఉండే గిన్నె లేకపోతే వేరే ఏదైనా సరే గిన్నె పెట్టినప్పుడు ఆ గిన్నెని కంప్లీట్గా కవర్ చేయకుండా కొంచెమైనా సరే గ్యాప్ ఉండేలాగా కవర్ చేసుకొని బోర్లించుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి రాగులు అనేది మొలక కట్టేటప్పుడు స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా మొలక కట్టేసిన తర్వాత మనము టైట్గా దీన్ని 1.5 రోజుల పాటు అలా పక్కన వదిలేసేయాలండి. 1.5 రోజుల తర్వాత మనము మూత తీసి చూస్తే చూడండి, మనకి క్లాత్ బయటకే కనిపిస్తూ ఉన్నాయండి. మొలకలు అనేది చాలా చక్కగా వస్తాయన్నమాట. ఇక్కడ గుర్తుంది కదండి, 1.5 రోజుల పాటు వీటిని నానబెట్టుకోవాలి, అలాగే 1.5 రోజుల పాటు వీటిని మొలక కట్టేసుకొని వదిలేసేయాలి. మొలక కట్టిన తర్వాత 1.5 రోజుకి చూడండి ఎంత చక్కగా మొలక వచ్చేసాయో, బాగా పొడుగు పొడుగుగా కనిపిస్తున్నాయి కదండి. ఇదే విధంగానే మనకి మొలకలు వస్తాయన్నమాట, చాలా చక్కగా వస్తాయి చూడండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఎక్కడైనా సరే ఉండలుండలు ఉంటాయి కదండి, అలా లేకుండా 2 చేతుల నుంచి ఇలా ప్రెజర్ ఇచ్చుకుంటూ మనము అన్ని మొలకలన్నీ కూడా ఉండలు లేకుండా 1 గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ క్లాత్కి కూడా ఇలా కొన్ని అంటుకొని ఉంటాయండి. వీటన్నింటినీ కూడా 1 చేత్తో క్లాత్ని పట్టుకొని ఇంకొక చేత్తో ఇలా ప్రెజర్ ఇచ్చామనుకోండి, ఈజీగా గిన్నెలోకి రాలిపోతాయి అన్నమాట. ఈ విధంగా అన్నింటినీ కూడా మనం సపరేట్ చేసేసుకున్న తర్వాత క్లాత్లో నుంచి వీటిని 1 అవర్ పాటు 1 క్లాత్ కానీ లేదు అంటే 1 ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకొని ఉదయం ఖచ్చితంగా అండి 10 నుంచి 11 గంటల మధ్య వచ్చే ఎండలో వీటిని ఎండబెట్టుకోవాలి. మరీ మధ్యాహ్నం ఎండలో ఎండబెట్టుకోకూడదు అన్నమాట. నేను చెప్పినట్టుగా మనం రాగులు నానబెట్టడం ఎప్పుడైనా ఉదయం స్టార్ట్ చేసామనుకోండి, చక్కగా 1.5 రోజు అంటే నెక్స్ట్ రోజు నైట్కి మనం మొలక కట్టుకోవచ్చు. ఆ మొలక కట్టుకున్నప్పటి నుంచి 1.5 రోజు మొలక వదిలేయాలి కదండి. అలా
మనం మొలక అనేది పూర్తయిపోయేసరికి నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇలా ఉదయం టైంలో మనకి 10 నుంచి 11 గంటల మధ్య ఎండ దొరుకుతుంది. కాబట్టి ఆ ఎండలో ఎండడం వల్ల ఈ రాగి జావ మరింత పోషకాలని నింపుకొని ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఇలా 1 అవర్ పాటు ఎండలో పెట్టేసుకున్న తర్వాత, 1 అవర్ కన్నా ఎక్కువ పెట్టకూడదండి, ఇంకొక 4-5 గంటలు ఫ్యాన్ కింద వదిలేసేయాలండి. దాని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్ది కొద్దిగా 2 సార్లుగా రాగుల్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా మనం నానబెట్టి మొలక కట్టుకొని వేయించుకోవడం వల్ల ఇందులో డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. 1 ఇయర్ పిల్లలకైనా ముసలి వాళ్ళకైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు మిక్సీకైనా పట్టుకోవచ్చండి, లేదు అంటే మిల్లుకైనా పట్టించుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ డబ్బాలో మిల్లుకి ఇవ్వకుండా ఇలా స్టీల్ బాక్స్లో కానీ స్టీల్ క్యారియర్లో కానీ మిల్లులో పట్టించుకోండి. ఎందుకంటే పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేడిగా ఉంటుంది కదా, ప్లాస్టిక్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు. బాగా మెత్తగా మిల్లు పట్టించుకోవాలండి రాగిజావాకి అని చెప్పేసి. మీరు ఇంట్లో మిక్సీ పట్టుకునేలాగా ఉంటే తప్పకుండా జల్లించుకొని దీన్ని మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మనకు బయట ఉన్నా కూడా 3 నెలల పైనే నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందన్నమాట. దీన్ని మనము ఎంత కావాలో అంత క్వాంటిటీ కొంచెం పక్క నుంచేసుకొని మిగిలింది బయట కానీ లేదు అంటే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా 1 గ్లాస్ రాగి జావాకి 1 స్పూన్ రాగి పిండి అయితే సరిపోతుందండి. మీరు ఇంకొంచెం థిక్గా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా రాగి పిండి ఎక్కువగా అయినా తీసుకోవచ్చు. ఇందులోకి మనం నార్మల్ వాటరే 1 చిన్న టీ గ్లాస్ అన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలండి. ఈ నీళ్ళు అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్న రాగి పిండిని అడుగు నుంచి ఒకసారి బాగా కదిపేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ రాగి పిండి వేసేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. 1-2 ఇలాచీలని కూడా చితకొట్టి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే ఇలాచీ పొడి అయినా వేసుకోవచ్చండి, లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ వేసుకోవాలండి. ఇక్కడ నేను చిక్కటి పాలే తీసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని 1-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా తిప్పుకుంటూ మనము దీన్ని ఉడికించుకోవాలి. మనం ఇలా తిప్పడం వదిలేసామనుకోండి ఉండలు కట్టిపోతుందన్నమాట, తాగడానికంతా బాగోదండి. పిల్లలకి ఇక పాలకు బదులుగా ఇలా రాగిజావ ఇచ్చామనుకోండి చాలా హెల్దీగా పిల్లల పెరుగుదలలో ఎలాంటి లోపాలు లేకుండా హెల్దీగా పిల్లలు అనేది పెరుగుతారండి. చూసారు కదా, 2-3 నిమిషాల తర్వాత ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్టవ్ ఆఫ్ చేసిన 5 నిమిషాలకి బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. మీరు పంచదార వేసుకునేలాగా ఉంటే ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చండి. అయితే ఇలా బెల్లం తురుము స్టవ్ ఆఫ్ చేసిన 5 నిమిషాలకు వేసుకుంటే మనకి పాలు అనేది విరగకుండా చక్కగా ఉంటుందండి రాగిజావ. నేనైతే ఇక్కడ తురిమి పెట్టేసుకొని ఉంటానండి బెల్లం తురుము అనేది. అప్పటికప్పుడు ప్రతిరోజు అంటే కష్టం కదా, ఇలా మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం తురుమును వేసేసుకొని అంతా కూడా కదిపేసుకొని ఇక దీన్ని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఫిల్టర్ కూడా చేయక్కర్లేదు, మీకు ఇష్టమైతే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.